రొటేరియన్ డాక్టర్ వెంకటేశ్వరరావు, వెంకట పద్మ హాస్పిటల్, విజయనగరం. అందరికీ నమస్కారం. ఇంత బాహుబలి అయిన అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో ఎదురుగా ఉన్న కౌరవుల్ని, వాళ్ళ బంధుమిత్రుల్ని, స్నేహితుల్ని చూశాక అంత శక్తివంతుడైన అర్జునుడు కూడా శక్తివిహీనుడై అప్పటి వరకు తన చేతిలో ఉన్న గాంధీవ్యం కూడా మూరైన స్థితిలో గెలిపాడు. దీన్ని బట్టి మనకి ఏంటి అర్థమవుతుంది? మనిషికి ఎంత శక్తి ఉన్నా సరే మనోధైర్యం లేకపోతే ఆ శక్తి మనకి ఎలా విహీనమైపోతుందో. ఇప్పుడు మనకు కనబడని శత్రువుతో మనం యుద్ధం చేస్తున్నాం. మనందరం కూడా శారీరకంగా మనం బలంగా ఉండడానికి ఎక్సర్సైజ్ చేస్తున్నాము, మంచి ఆహారం అలవాట్లు తీసుకుంటున్నాము, ఇట్లా మనం మందులు వేసుకుంటున్నాము ఇమ్యూనిటీ పెరగడానికి, కానీ మనోధైర్యాన్ని కోల్పోతున్నాం. ఈ కంటికి కనబడిన వైరస్తో యుద్ధం చేయడానికి మనం ఏ విధంగా అయితే మన మనోధైర్యాన్ని కోల్పోతున్నామో, అంత బాహుబలైన అర్జునుడు కూడా శక్తివిహీనుడైనట్టు కూడా మన యొక్క ఇమ్యూనిటీ కూడా మనోధైర్యాన్ని కోల్పోవడం మూలంగా తగ్గిపోతుంది. అంచేత మిత్రులారా, ఇది మనకి కంటికి కనబడిన వైరస్ వేరే వేరే రూపాంతరాల్లో మొత్తం యుబిక్విటస్, అంటే మొత్తం అంతా కూడా మన దేశాన్ని అంతటిని కూడా ఆవరించున్నది. అందరూ ఎఫెక్ట్ అవుతాం. ఇవి ఒకరోజు ఒకరి ముందు ఒకరు వెనక అంతే తప్ప. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అమ్మో నాకు వస్తే నేనేమవుతానో, నా ఫ్యామిలీ ఏమవుతుంది అనే మనోధైర్యానికి ఎప్పుడైతే మనం కోల్పోతున్నామో, వైరస్ మనల మీద దాడి చేస్తుంది. అదే అందరికీ వస్తుంది, నేను కూడా దాంట్లో బాగా ఉంటాను, నాకు వస్తుంది నేను దాని ధైర్యంగా ఎదుర్కొంటాను అని మీ శరీరాన్ని మీరు తయారు చేసుకోండి. మీ శరీరాన్ని, మీ మనసుని కూడా మీరు కృతజ్ఞతంగా ఉండండి, ఈ వైరస్ నాకు వస్తే నేను జయించగలనని. ఆ మనోధైర్యాన్ని కోల్పోకుండా ఈ వైరస్ అల్టిమేట్గా అంతిమ విజయం మనదే. మిత్రులారా, అందరికని భయపడకండి, మీ మనోధైర్యాన్ని పెంచుకోండి, శక్తివిహీనులు అవ్వకండి, వైరస్ మన మీద దాడి చేసే ప్రక్రియలోకి వెళ్ళకండి. అందరూ కూడా జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.